శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు. శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా ఈ వారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి కుటుంబంలోని కొన్ని శుభకార్యాలకు ఈ వారంలో తలపెట్టిన శుభకార్య యత్నాలు సానుకూలపడతాయి. తాత ముత్తాతల నుండి వచ్చినటువంటి కొన్ని ఆస్తిపాస్తులు నమ్మడానికి లేదా తనఖా ఉంచడానికి మీపై ఒత్తిడి రావచ్చు. ఇరుగు పొరుగు వారితో స్నేహం బలపడుతుంది. రాజకీయాల్లో కార్మిక సంఘాల్లో పనిచేసే వారికి గ్రహబలం మునుపటి కన్నా పెరుగుతుంది, బాగుంది. వృత్తిపరంగా తలపెట్టిన కొన్ని పనుల్లో విజయాలను సవిధిస్తారు. వ్యాజ్యాలు కోటి ఫలితాలు మీకు అనుకూలంగా విణమిస్తాయి. నిత్యం ఇష్టదేవత సన్నిధిలో అష్టములుగ ధైర్యంతో దీపారాధన చేయటం చెప్పదగిన సూచన. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ధనాదాయం బాగుంటుంది. ఎన్నాళ్లుగానో ముడిపడినటువంటి స్థిరాస్తి వ్యవహారంలో మీకు అనుకూలంగా నిర్ణయం తీసుకోబడుతుంది. వివాహాలు శుభకార్యాలు చేసే ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. ఈ వారంలో మీరు కేంద్రీకరించి తలపెట్టిన పని కార్యరూపం దాలుస్తుంది. అంటే మీ ఆలోచనలు ఫలిస్తాయన్నమాట. స్వయం వృత్తిలో ఉన్నవారికి ఉన్నపడంగా పెనుమార్పులు జరగకపోయినా అభివృద్ధి క్రమవృద్ధిగా ఉంటుంది. నివసించే గృహం లేదా వ్యాపార స్థలం మొదలైన వాటి తలపెట్టిన మార్పులు చేర్పులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం స్పెక్యులేషన్ జరగకపోకుండా ఉండవలసిన పరిస్థితి. పనులు నిదానంగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో వ్యాపారంలో మీకు సమాన స్థాయిలో పోటీగా కొన్ని సంఘటనలు వ్యక్తులు ఎదురు కావచ్చు. అన్ని విషయాలను బాగా ఆలోచించి మొదలు పెట్టడం నిర్వర్తించడం చేయవలసిన వారం ఇది. డబ్బు లేదా విలువైన వస్తువుల రవాణాలో మెలకువతో వ్యవహరించండి. సర్వరక్షా చూర్ణంతో స్నానం చేయటం వలన మేలు జరుగుతుంది. మాతృ సంబంధిత వర్గీయుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. పైరువేజ్ చేసే వారికి దూరంగా ఉండండి. కృషి లోపం లేకుండా జాగ్రత్త వహించండి. తదుపరి కర్కాట రాశి. కర్కాట రాశి వారికి ఆర్థిక వ్యవహారాలను వాయిదా వేయటం ఈ వారం మంచిది. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు పడజూపుతాయి. ఆహార నియమాలు పాటించడం అన్ని విధాలా శ్రేయస్కరం. మీరు ఎంత శ్రమించినా పనులు నిదానంగానే సాగుతాయి. ఉపయుక్తం లేనటువంటి ఖర్చులు చోటు చేసుకుంటాయి. అయితే చిరకాలంలోనే బంగారు బాటగా భవిష్యత్తు కనిపిస్తుంది. ఇందువల్ల ఉత్సాహంగా ఉంటారు. మిత్ర బృందాలు అండగా నిలుస్తారు. విహారయాత్రలు చేస్తారు. కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని అమలుపరచడానికి సమయం కోసం వేచి ఉంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అప్రయత్న కార్యసిద్ధి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం దొరుకుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. మీ ఊహలు నిజమవుతాయి. ఆర్థిక విషయాల్లో పురోగతిని సాధిస్తారు. రుణ బాధలు కొంతవరకు తీరుతాయి. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. బంధుమిత్రులను కలుపుకొని ఉత్సాహంగా కాలం గడుపుతారు. సభలు సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కార్యాలయంలో సాటి ఉద్యోగస్తులతో మాట పట్టింపులు వస్తాయి. నిత్యం నాగసింధూరం ధరించండి. చాలా మంచిది. గణపతి హోమం, సత్యనారాయణ స్వామి వ్రతం మీ ఇంట్లోనే చేసుకోవాలనుకుంటున్నారా? అయితే పూజా సామాగ్రికై www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096838383కి కాల్ చేయండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు పొదుపు పైన దృష్టిని సారిస్తారు. నూతన పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. వ్యవహారాల్లో నిదానంగా వ్యవహరించండి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. వృత్తి వ్యవహారాల్లో మంచిగా వ్యవహరించండి. వ్యాపారంలో ఎదురైన ఆటంకాలు అధిగమిస్తారు. నిత్యం చల్లదిల్లేని ఒత్తులు అష్టములుగా ధైర్యంతో కలిపి దీపారాధన చేయండి. అన్ని రకాల ఆటంకాలు పోతాయి. క్రయ విక్రయాలు లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం దొరుకుతారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వారాంతంలో అందే ఆహ్వానం మిమ్మల్ని సందిగ్ధ అవస్థలో పడేస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కోర్టు కేసుల నుండి బయటపడతారు. దూర బంధువుల నుండి శుభవార్తలను అందుకుంటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అనుకూల కాలం. రాజకీయ కళారంగాల వారికి యోగదాయకంగా ఉంది. షేర్లు భూముల క్రయ విక్రయాల్లో ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. మిత్రులను ఉల్లాసంగా
మిత్రులతో ఉల్లాసంగా కాలం గడుపుతారు. నిత్యం సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా తులారాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది కనుక 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయాలి. అదేవిధంగా అఘోర పాశుపత హోమం చేయాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు కొత్త కోర్సులను మరియు ఆధునిక విద్యా విషయాలకు సంబంధించిన విషయాలను అమలు చేయడానికి అనువైనటువంటి వారం. అప్పు ఇవ్వడం తీసుకోవడం రెండూ కూడా తగదు. అమ్ముడు పోకుండా ఉన్న స్థలాల విషయమై ఒక అవగాహనకు రాగలుగుతారు. బహుమతులను ఇవ్వడం లేక స్వీకరించడం జరుగుతుంది. తమ సలహాలు సూచనలతో మిమ్మల్ని విసిగించే వారు అధికంగా ఉంటారు. అలౌకిక శక్తుల పట్ల ఆకర్షితులవుతారు. వన సంరక్షణ పట్ల శ్రద్ధ కనపరుస్తారు. ఆర్థికపరమైన లెక్కలతో తలమునకలై ఉంటారు. కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలని చాలా సందర్భాల్లో కొండంత అండగా నిలుస్తాయి. ఈ వృశ్చిక రాశి వారికి కూడాను ఏలినాశి నడుస్తుంది కనుక 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించాలి. అఘోర పాశుపత హోమం చేయాలి. తదుపరి ధనుసు రాశి. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రత్యర్థులు మీపై వేసే ఎత్తులను చిత్తు చేయగలుగుతారు. విలువైనటువంటి వస్తువుల్ని, ఆభరణాలని, స్థలాల్ని కొనుగోలు చేసే ప్రయత్నాలు కొనసాగిస్తారు. ఉన్నత ఉద్యోగ విద్యా అవకాశాలు ఫలిస్తాయి. బంధువుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. విందు వినోదాలు పాల్గొంటారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మిత్రుల కష్టాలను కూడా నీవిగా భావించి కష్టపడతారు. ప్రతిరోజు ప్రతినిత్యం నాగచంద్రాన్ని ధరించండి. తదుపరి మకర రాశి. వివాహాలు శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక లేఖ వల్ల లాభపడతారు. మొహమాటాన్ని పోయి కొన్ని పనులను నిర్వర్తించవలసి వస్తుంది. మీ పరిధులు మరింతగా విస్తరిస్తాయి. ఎక్కువగా శ్రమిస్తారు. అదే స్థాయిలో ఫలితాలు కూడా ఉంటాయి. వివిధ రకాల వృత్తులు వారికి, వ్యాపారస్తులకు వ్యక్తిగత నైపుణ్యాన్ని నిరూపించుకోవడానికి అవకాశాలు లభిస్తాయి. స్వల్పంగా రుణాలు చేస్తారు. చెవి, ముక్కు, గొంతు సంబంధిత ఇబ్బందులు ఏర్పడతాయి. ఇరు వర్గాలతో సఖ్యత మంచిది కాదని తెలిసిన పరిస్థితులు ప్రాబల్యాన్ని లోబడి ఇటువంటి వాటికి తల వంచుతారు. గణపతి హోమం, సత్యనారాయణ స్వామి వ్రతం మీ ఇంట్లోనే చేసుకోవాలనుకుంటున్నారా? అయితే పూజా సామాగ్రికై www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096838383కి కాల్ చేయండి. తదుపరి కుంభరాశి. గృహ సంబంధమైన విషయాలకు గాను అధికంగా ఖర్చు చేయవలసి వస్తుంది. పెద్దల పోకడ ఈ లోకం తెలియజేస్తుంది. లోకం పోకడను తెలియపరిచి కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. పాత పరిచయాలు బలమైన స్నేహాలుగా మారతాయి. ఆహార సంబంధమైన, వస్త్ర సంబంధమైన వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. విదేశీయాన ప్రయత్నాలు కూడా ఫలించే సూచనలున్నాయి. కొత్త బ్యాంక్ అకౌంట్ను ప్రారంభిస్తారు. నిత్యం ఆరావళి కుంకుమతో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కార్యాలయంలో మీ స్థాయి పెరుగుతుంది. బరువు బాధ్యతలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి. సామాజిక న్యాయములు, సంఘటనలు కొన్ని కార్యక్రమాలకు ఇబ్బందులు కలిగిస్తాయి. ఎదుటివారి మనస్తత్వాలు అర్థం చేసుకోవడం మీకు చాలా కష్టంగా పరిణమిస్తుంది. ఆరోగ్యం నత్తగా ఉంటుంది. వైద్యులు మార్పు చేస్తారు. లేత రంగులు లాభిస్తాయి. కనుమరుగైన వస్తువులు తిరిగి మీకు లభించే సూచనలు గోచరిస్తున్నాయి. స్త్రీ సంతానం పట్ల విశేషమైన ప్రేమాభిమానాలను కనబరుస్తారు. మధ్యవర్తిత్వాలు, రాయబారాలు, పంచాయతీలు, అగ్రిమెంట్లు కొద్దిపాటి ఒడిదుడుకులతో సాగుతాయి. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశిబద్ధ తెలియజేశాను. సర్వే జన సుఖనోభవంతు. ఓం శాంతి శాంతి శాంతి.